మన రాయచోటి టౌన్ పాతరాయచోటి దగ్గర షేక్ జమాల్ బాషా అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను నాయబ్ సాబ్ వీధి రాయచోటి టౌన్ వాస్తవ్యుడు. ఇతను వయసు 39 సంవత్సరాలు. ఇతను లారీ డ్రైవర్గా ఇతను జీవనం చేస్తాడు. కాకపోతే ఒక 6 నెలల నుండి ఇతను లారీ డ్రైవర్గా పోకుండా జల్సాలకు అలవాటు పడి ఈ యొక్క గంజాయిని 10 గ్రాములు చొప్పున ఒక చిన్న ప్యాకెట్ రూపంలో అమ్మడం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. దీని మీద ఖచ్చితమైన సమాచారంతో మా రాయచోటి టౌన్ సీఆర్ చంద్రశేఖర్ గారు, వాళ్ళ ఎస్ఎల్ నరసింహారెడ్డి, తర్వాత జహీరు, వాళ్ళ సిబ్బంది రామచంద్ర, మహేంద్ర, భీమంత కలిసి కంచలయ్య మదన్ బాబు అతను అప్రెంట్ చేయడం జరిగింది. దీంట్లో అతనికి సహకరించిన వాళ్ళు కూడా కొంతమంది మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళు అఫ్ఘానిలో ఉన్నారు. తర్వాత వీళ్ళకి ఎవరు సప్లై చేస్తున్నారని కూడా మా దర్యాప్తులో తేలింది. వాళ్ళని కూడా మేము పట్టుకొస్తాము. తర్వాత వీళ్ళ ద్వారా ఎవరు ఈ రకమైన గంజాయిని తీసుకొని దీనికి అలవాటు పడినారో వాళ్ళని కూడా మేము ఐడెంటిఫై జరిగింది. వాళ్ళని, వాళ్ళ తల్లిదండ్రులను కూడా మేము పిలిపించేసి వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి భవిష్యత్తులో ఇటువంటివి రిపీట్ కాకుండా ఖచ్చితంగా చేయాలని చెప్పి దీని మీద మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ గంజాయి ఇటువంటి దాని వలన పూర్తిగా యువత నిర్వీర్యమైపోయేసి ఇది ఇప్పుడు మన సమాజానికి ఒక చీడపురుగాగా తయారైంది. కాబట్టి దీన్ని మేము ప్రియారిటీగా, టాప్ ప్రియారిటీగా పెట్టుకొని దీన్ని అరికట్టాలనే ఉద్దేశంతో ఒక ప్రత్యేకమైన డ్రైవింగ్ మా ఎస్పీ గారు ఆదేశం మొత్తం చేయడం జరుగుతుంది. కాబట్టి ఇతన్ని ఈరోజు మేము రిమాండ్ పంపడం జరుగుతుంది. సరే, ఎంత పట్టుకున్నారు సార్? మొత్తం 12 గ్రాముల, అంటే 1.2 కేజీస్ గంజాని ఇతని దగ్గర సీజ్ చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళని ఐడెంటిఫై చేయడం జరిగింది. తర్వాత వీళ్ళకి సప్లై చేసిన వాళ్ళని కూడా మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళని కూడా మనం అరెస్ట్ చేసి మీకు మీడియా ముందు రావాలని ప్రయత్నం చేయడం జరిగింది.